ఏ పార్టీలో చేయని విధంగా దళితులకు ద్రోహం మరియు కించపరచడం వైసీపీలోనే జరుగుతుందని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి నామన వెంకట శివనారాయణ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోన రఘుపతి దళితులను కించపరిచి మాట్లాడడం ఎంతో బాధాకరమని, రెండుసార్లు దళితులంతా కలిసి ఓట్లు వేయించి గెలిపిస్తే మీరు దళితులను ఇంత చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు తెలుసుకోలేకపోతున్నారని, ఇప్పటికైనా మీ మనసులో దళితులపై ఉన్న భావాన్ని అందరి ముందు తెలియజేశారని అన్నారు. అందరికీ నమస్కారం అండి. మొన్న బాపట్ల జిల్లా ఏర్పాటు చేసిన సంవత్సరమైన సందర్భంగా ఉత్సవాల పేరిటితో కొన్ని సభలు ఏర్పాటు చేసి ఆ సభల్లో భాగంగా కోన రఘుపతి గారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు బాపట్ల పార్లమెంట్ ఎస్సీ కాన్స్టిట్యున్సీ కావడము ఒక చారిత్రాత్మక తప్పిదం అని చెప్పి అన్నారు. దీన్ని బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మరి గతంలో ఇలా తండ్రి గారు మూడుసార్లు గెలిచారు, ఈయన రెండుసార్లు గెలిచారు. మరి ఈయన ఇండిపెండెంట్గా 2004లో పోటీ చేసినప్పుడు 26,000 ఓట్లు పైకి ఈయనకి వచ్చాయి. మరి ఆ ఓట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఈయనకి? అదేవిధంగా 2014లో ఈయనకి వచ్చినప్పుడు వైసీపీ తరపు నిలబడ్డప్పుడు 71,000 ఓట్లు వచ్చినాయి. మరి దీంట్లో ఆ రోజు గుర్తురాలేదా ఎస్ఎల్ఎపి ఓట్లు అడుగుతున్నాము, ఎస్ఎల్ఎపికి ఓట్లు వేయించుకుంటున్నాము అనే విషయము. అదేవిధంగా 2014 కూడా అదే పరిస్థితి. మరి వీటన్నిటిని ఆలోచిస్తే ఈయన అసలు వైసీపీ ద్రోహి అనే మాట చాలా తక్కువేమో, అది దళిత ద్రోహి అనే మాట. ఎందుకంటే ఇది మేకమన్న పుల్లి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినట్టు రాజ్యాంగ హక్కుల ప్రకారము ఇది బాపట్ల కాన్స్టిట్యున్సీ ఎస్సీ అయింది. సరే సంతనోత్తర పాటు కలిపారు అంటున్నారు. మరి 2019లో మీ ఎంపీ ఎలా గెలిచాడు? అసలు 4 ప్రతిపక్ష పార్టీ 4 సీట్లు గెలిస్తే అధికారంలో ఉన్నటువంటి వైసీపీ 3 సీట్లు గెలిచింది. ఏడుకాను మరి ఎస్సీలందరూ ఏకదాటి మీద వచ్చి ఓటేయలేదా? అసలు ఏంటి మీరు మాట్లాడే విధానం ఏంటి? మీ అహంకారం ఏంటి? అది మీరు రానున్న రోజుల్లో మీరు మాట్లాడిన ఈ మాటకి తగిన మూల్యం చెల్లించక తప్పదు అని అడుగుతున్నాం. అదేవిధంగా ఎస్సీలో వైసీపీలో చదువుతున్న ఎస్సీ నాయకులందరికీ కూడా మేము ఒకటే అడుగుతున్నాము. అయ్యా మరి మీ ఎమ్మెల్యే ఈ విధమైనటువంటి మాట్లాడినారు, నిన్న ఒక నాయకులు పెట్టారు ప్రెస్ మీట్లో అన్నారు, మీ ఇల్లు ముట్టడిస్తాం అది ముట్టేస్తాం. ఎందుకు ఇల్లు ముట్టడం ఏంది? అతనితో రాజీనామా చేయించండి.